हेलो अंडी, नेनु मी चंद्र श्रीनिवास। ई रोज़ मनं चेसुकोबोयेदी सीजन की एंतगानो उपयोगपड़ुतुंदी, तप्पकुंडा ट्राई चेयंडी। दीनिकोसम मुंदुगा ओक गिन्नेनु पेट्टुकोनी ओक ग्लास वरकु वाटर तीसुकुंटुन्नानु। नीरु इला बागा मरिगिन तर्वात इलागा कोद्दिगा टी पोडि तीसुकोवाली। टी पोडिनि बागा मरिगिंचेसुकोवाली। ఈ టీ పొడిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి। ఈ లోపు మనము ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక నాలుగు యాలకులు, అలాగే కొద్దిగా మిరియాలు, అలాగే కొద్దిగా లవంగాలు, దాంతో పాటు ఒక దాల్చిన చెక్క ఇలా వేసుకోవాలి। ఇప్పుడు వీటితో పాటు ఒక చిన్న ముక్క సొంటి కూడా తీసుకుంటున్నానండి। దీన్ని మనం ఇలాగే వేసుకుంటే బ్లేడ్స్ విరిగిపోతాయి కాబట్టి ఒకసారి దంచి అప్పుడు వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని మనం మెత్తగా పౌడర్ చేసుకోవాలి। వీటి వల్ల మనకి టీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈ సీజన్ లో మనకి చాలా మేలు చేస్తుందండి। ఇప్పుడు ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు టీ పౌడర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు బెల్లం ముక్కను వేసుకోవాలండి। ఇలా దంచుకొని చక్కెర ప్లేస్ లో మనం ఇలా బెల్లం వాడడం వల్ల మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టీ అనేది। మనమైతే రెగ్యులర్ గా చక్కెర తోటే టీ కాసుకుంటాం కాబట్టి అలా కాకుండా ఇలాగా బెల్లం వేసుకొని కాసుకునారంటే మన బాడీలో కొంచెం ఉష్ణోగ్రత అనేది పెంచుతుంది। ఇప్పుడు ఇందులో మనము కాచి 2-3 సార్లు పొంగొచ్చిన పాలని వేసుకోవాలి। ఇలా ఆల్రెడీ బాగా మరిగించుకున్న పాలని పోసుకోవడం వల్ల టీ అనేది మనకి ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది। అసలు ఈ టీ కాగుతుంటేనే మనకి చాలా స్మెల్ వస్తుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న పౌడర్ ని ఒక చిన్న స్పూన్ తోటి వేసుకోవాలి, ఎందుకంటే కొద్దిగా వేసుకున్నా కూడా మనకి ఎక్కువగా అనిపిస్తుంది ఫ్లేవర్। ఇక్కడ చూపిస్తున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది। అసలు ఈ పౌడర్ వేసిన తర్వాత అరోమా అసలు అదిరిపోతుంది, రూమ్ అంతా కూడా మనకి మంచి వాసన అయితే వస్తుంది, యాలకులు వాసన। అలాగే ఈ సీజన్లో మనకి జలుబు, జ్వరాలు, దగ్గు ఇలాంటివి ఉంటాయి కాబట్టి మనం ఇలాంటివి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుందండి। ఇప్పుడు ఇందులోనే నేను ఒక 2-3 తులసి దళాలు వేసుకుంటున్నాను। తులసి గురించి ఎంత చెప్పినా మనం తక్కువే అన్నమాట, అందరికీ తెలిసిన విషయమే। తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గూగుల్ చేశారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది। ఇప్పుడు ఈ తులసి ఈ మసాలా పౌడర్ బాగా మరిగిన తర్వాత వడకట్టేసుకొని టీ సర్వ్ చేసుకోవడమే। ఈ సీజన్లో ఈవినింగ్ టైం కానీ ఆర్ మార్నింగ్ టైం కానీ ఒక్క కప్పు తీసుకున్నారంటే ఈ జలుబు, జ్వరాలు, దగ్గులు అనేవి మీ దగ్గరికి అయితే రావు, నాది 100% గ్యారంటీ। ఎందుకంటే కరోనా టైంలో మేము ఇదే చేసేవాళ్ళము, ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇదే తాగేవాళ్ళమి। గాడ్ గ్రేస్ ఆ పర్టికులర్ టైంలో మా ఇంట్లో ఎవరు ఫీవర్కి, కోల్డ్కి అయితే గురవ్వలేదు। తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది। వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి।